నేను చెప్పాలనుకున్న అంశం, అసలు నేను రఘురామ కృష్ణరాజు అనబడే నేను ఎప్పుడు ఈ పార్టీకి రాజీనామా చేస్తాను? ఇది చాలామంది వైసీపీ వాళ్ళు ఊరికనే మీడియాలో పోస్టులు పెట్టి ఎప్పుడు రాజీనామా చేస్తాను, దమ్మంటే రాజీనామా చేయి అని ప్రతి చెత్తన వరకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, గతంలో నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు. ఎప్పుడో 2020 జూన్ మాసంలో, ఐ థింక్ జూన్ 3వ తారీఖు వీళ్ళందరూ వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను వాళ్ళకి నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చా, చేసుకోండి రా బాబు, చేసుకోండి చేసుకోండి అని. మధ్యలో ఒక స్టేజ్లో నేను వీళ్ళ వల్ల కాదని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటే మరి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది, మరి ఈ స్థితిలో ఇతను పారిపోతున్నాడని చెప్పి మళ్ళీ పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టడం, ఆ సమయంలో కొంచెం గట్టిగానే ప్రయత్నం చేశారు వీళ్ళు, ఏదో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయగలిగారు, నన్ను పిలిచి నా వివరణ అడిగారు. అప్పుడు నేను నా వివరణ సంపూర్ణంగా ఇచ్చా, అసలు పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియని పనికి మాలిన వెధవులు ఇచ్చిన కంప్లైంట్ని అసలు మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అని చెప్పి నేను వివరణ ఇచ్చా. ఆ వివరణ ఇచ్చిన తర్వాత మరి సమయం ఇవ్వాలి కదా, ఎందుకంటే వివరణ ఇచ్చి భయపడి ఆ యాక్షన్ తీసుకుని పారిపోయాడు అని చెప్పి అనే అవకాశం కూడా ఉంది. సో అంచేత టైం ఇచ్చా 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 ఇచ్చా, ఇంకా ఇంకెందుకు బొక్క అని, మరి వేస్ట్, సారీ ఫర్ యూజింగ్ దట్ రాంగ్ వర్డ్, కానీ తప్పట్లా. సో ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తాం? సో అంచేత రేపు వచ్చే నెల మరి మా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఆ బడ్జెట్ సమావేశాల్లో కంపల్సరీగా పాల్గొవలసిన అవసరం ఉంది. ఈలోపు ఎంపీ నిధులు ఇవన్నీ కూడా అలాట్మెంట్లు, కొంత పెండింగ్ వర్క్స్ కంప్లీషన్లు అన్నీ కూడా చూసుకొని మరి ఆ ఫిబ్రవరి సమావేశాల్లో ఒక మంచి ముహూర్తం చూసుకొని నేను నా పార్లమెంట్ సరే నా సొమ్ముతో నేను నెగ్గా, నా గ్లామర్తో నేను నెగ్గాను అని చాలాసార్లు చెప్పాం, అయినా ఇంకా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, ఇంకా ఎందుకులే ఈ పార్టీలో ఉండటం, ఇన్నాళ్ళు వాళ్ళ పౌరుషం నిలబెట్టుకోవటానికి వారి గౌరవం అంటే ఎంతో పెద్ద సినిమా ఉంది అని అక్కడ అనుకుంటున్నారు కదా. ఓకే, కొన్నిటిలో వాళ్ళ సినిమాను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ కేసుల విషయంలో, ఇంకొన్ని విషయాల్లో, కానీ రాష్ట్రానికి మంచి జరిగే విషయంలో వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇక్కడ వారిని వారు ప్రూవ్ చేసుకుంటానికి నేను చాలా సమయం ఇచ్చాను. ఇంకా రేపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 దాకా మా సమావేశాలు ఉన్నాయి. ఆ టైంలో మంచి, ఎందుకంటే ఒక రాజీనామా మరొక ఎన్నికకు మార్గం సుగమం చేస్తుంది కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని నేను దైవాన్ని నమ్ముతాను. మరి జ్యోతిష్యం కూడా అంటే టైంని నమ్ముతాను. సో కాబట్టి సరైన సమయంలో ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ బిగినింగ్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్
అండ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ మంచి ముహూర్తం చూసుకుని నేను ఈ యువజ నశ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి అలాగే నా ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి అప్పటికి మరి మా వర్షపూర్ స్థానం ఈలోపే తేలిపోతుంది. ఆ స్థానం ఏ పార్టీ కోరుకోవచ్చు? ఈ కూటమి ఆల్రెడీ ఉంది తెలుగుదేశం జనసేన. మరి ఎప్పటి నుంచో నేను చెప్తున్నా ఆ కూటమిలో మరి జనసేనతో ఆల్రెడీ భాగస్వామ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్య అయ్యే అవకాశాలు బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న జనసేన వలన పొత్తున్నట్టే మనం భావించాలి. భావించకపోతే మనం బుద్ధిహీనులు అవుతాం. సో కాబట్టి అది కూడా క్లారిటీ అఫీషియల్గా సఖ్యంలో పోస్తానే తీర్థం కాబట్టి ఒక ఆయన అటో చెయ్యి ఇటో చెయ్యి కాకుండా ముగ్గురు చేతుల మీద చేతులు వేసుకోవటాన్ని మరి ప్రజలందరూ కోరుకుంటారు కాబట్టి అది త్వరలో జరిగిపోతుంది. ఆ తర్వాత నా రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసి నేను కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేసి ఎస్ ఆ సందర్భంగా నేను 4 సంవత్సరాలుగా మరి నా మీద సుమారు 100 కోట్లు అడిగిన అసలు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి బాబు అని అప్పుడు చెప్పారు. 16 17 ఇదో లెక్క చెప్పారు. అఫ్కోర్స్ అన్నింటిలోనూ మేము న్యాయస్థానం దగ్గర స్టేలు అప్లై చేయడం జరిగింది. సరే ఏదో పెద్ద కేసు రాజద్రోహం మరియు రాజు నేను ద్రోహిని మరి రాజద్రోహం కేసు కూడా పెట్టారు. అసలు ఆ రాజద్రోహం సెక్షన్నే ఎత్తివేయడం జరిగింది. సో మిగిలిన దాంట్లో అందులో కూడా బెయిల్ వచ్చింది. ఎప్పుడు నేను ఊరు వస్తానన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏదో రకరకాల కేసులు పెట్టడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వీళ్ళే కంప్లైంట్ తీసుకుంటారు ఆ పోలీసు వాళ్ళే. మినిస్టర్ ఒకడు ఉన్నాడు అప్పట్లో మంత్రి, వాడు పంపిస్తూ ఉంటాడు క్యాండిడేట్ని ఒక కంప్లైంట్ ఇచ్చిరా అని. ఒకేసారి అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లో మరి ఒకేసారి 2 పోలీస్ స్టేషన్లో కూడా మరి సంతకాలు పెట్టినట్టు వీళ్ళు ఒకేసారి 4 పోలీస్ స్టేషన్లో అదే స్క్రిప్ట్తో ఆ కంప్లైంట్లు ఇప్పిస్తూ ఉంటారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మా ఫేవరెట్ హీరో. ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని చెప్పారు. మరి అందుకనే నేను కొంచెం ఈ కేసుల బ్యాక్గ్రౌండ్లో సంయమనం పాటించా.